అంటే గురుదేవుడి కోవాలంటే అదొకటే మార్గం. ఇంకోటి మనము భగవంతుల్లో ఉన్న ఆనందము మనం తెలుసుకోవాలంటే మీకు తెలియదు. చాలా చిన్న ఉదయం చెప్తున్నాను, ఉదాహరణ చెప్తున్నాను. ఒక పిల్లాడు తప్పిపోతాడు తల్లితో. ఓ 3 రోజులు అయినాక తల్లికి ఆ పిల్లాడు దొరుకుతాడు. దొరికినాక ఆ తల్లి పిల్లాన్ని కదిలించుకుంటాడు. మళ్ళా ఆ పిల్లాడు ఆడుకుంటాడు, మళ్ళీ ఒకసారి పిలుచుకు కదిలించుకుంటాడు. మళ్ళీ పిల్లాడు మళ్ళీ ఆడుకుంటాడు, మళ్ళీ 3వ సారి మళ్ళీ కదిలించుకుంటాడు పిల్లాన్ని పిలిచి. తర్వాత మర్చిపోతుంది, అది అంతే. కానీ భగవంతుని ఏదైతే మన ప్రేమ ఉన్నదో అది మనం ఎప్పటికీ మర్చిపోలేదు. మనం ఎప్పుడు భగవంతుడు లీలా అయి ఉండాలి. మనం సర్వం భగవంతుడే. మనం ఇప్పుడు నా పర్సనల్ లైఫ్లో కూడా నాకు క్షణం 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 నాకు ఏదో ఒక కష్టాలు వస్తాయి. కానీ నేను రోజు అమ్మతో పూజలు ఒకటే అంట, నువ్వు నాకు కష్టాలు పెట్టమ్మో నేను నిన్ను వదలరు, నువ్వు నన్ను ప్రాణం తీయడం నేను వదలరు. అదే మన గురువును మనం ఎప్పుడు మీ అందరు కూడా నేను సర్వం కోరుకున్నది అయితే సర్వం అమ్మనే మనకు ఎప్పుడు అమ్మగారినే పట్టుకునే ఉండాలి. అమ్మగారు కూడా చాలా ఒక ఉదయం ఎన్నో ఉదయాలు చెప్పారు మనకు. 1960లే చెప్పారు అమ్మకి ఇవాళ ఏమైతుంది అన్ని అప్పటి నుంచి అమ్మగారు చెప్పినా అన్ని ఇవాళ చెప్పలేదు. దుడ్డుకు విలువ లేదు ఆయన అన్నాడు. ఇవాళ ఏమో దుడ్డు విలువనే లేదు. ఓవర్ లేదు చూసినా దుడ్డు ఏం లాభం? భక్తి ఉండాలి బస్, అంతే. సేవ చేయాలి, భక్తి ఉండాలి, అమ్మ నామ స్మరణం చేయాలి. అమ్మగారు కూడా మన భక్తులతో ఒక్క రూపాయి కోరుకోలేదు, ఏం లేదు. మనకే అమ్మగారు, మా అమ్మగారి దగ్గర మనమే నేర్చుకున్నాము. అమ్మగారు భక్తి కానీ ధ్యానం కానీ అమ్మగారు చెప్పిన మార్గమే మనం ఎప్పటికీ చేస్తూ ఉండాలి. అదే నా కోరిక అంతే. ఇంకా లైఫ్లో కూడా నాకు ఎన్నో అనుభవాలు అయినాయి. మా భార్యకు ఒకసారి హాస్పిటల్లో అడ్మిట్ అయినా నేను ఒక్కనే ఉన్నాను. ఇంటికి వచ్చి తెల్లారి డాక్టర్ 5-7 గంటలకు వస్తాను, నేను అమ్మదే పూజ తెలుగు కూర్చున్నాను, నేను వేస్తూనే ఉన్నాను, పూజ తెలియకపోతున్నాను. అమ్మ నాకు తెలియదు అమ్మ ఏం చేస్తాడో మీరే చేయను. అమ్మగారు దేవుని వల్ల నాకు ఏం లేదు. అదే నేను వచ్చి తెల్లారి వచ్చి మా భార్యతో లింగం పెట్టించాను. నేను కూడా అందరితో ఇదే కోరుతున్నాను, ప్రతి ఒక్క భక్తుడు మీరు లింగాలు పెట్టండి, మీకు ఏమైనా కోరికలు ఉంటే కూడా తీసుకోండి, లింగాలు పెట్టి మీరు లింగ స్థాపనలు చేయించండి. మీరు కాదు, మీ మిత్రులు కానీ అందరితో చెప్పింది. మనం అందరం ఇక్కడ వచ్చినాము, ఇక్కడ ఉన్నామంటే ఏదో పూర్వజన్మలో పుణ్యం చేసుకునే ఇక్కడ ఉన్నాము. ఇక్కడ అందరు రాలేదు, ప్రపంచంలో 1 కోటి మంది ఉన్నారు, ఒకరు రాలేదు. ఇక్కడ 1 కోటి మంది కూడా వచ్చి ఇక్కడ దర్శనానికి కూడా వచ్చి ఇక్కడ దర్శనం కూడా కాలేదు. అమ్మ మనకు దర్శనం బాగా అయింది, మనం చాలా అదృష్టవంతులు. నేను మళ్ళీ చెప్తున్నాను, మన భగవంతుడికి సరెండర్గా అయిపోవాలి. మన అన్ని సంసారం కానీ ఏమైనా ఉండని, ఎంత బాధలు ఎన్ని కష్టాలు ఉన్నాయి కానీ మన భగవంతుని అయితే గట్టిగా పట్టుకొని ధ్యానం చేసి భగవంతుడు చూపించిన మార్గంతో నడిచి ఇంకా 10 మందికి భగవంతుని కోసం చెప్పి అమ్మగారు చెప్పిన మార్గాలు చెప్పి మనం ఇంకా ప్రచారం చేసి అహింస పరమధర్మం కానీ ఏమన్నా అమ్మగారు చెప్పిన మంచి మార్గాలు కూడా ప్రచారం చేసి